Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Amaravati Pai Supreme Court lo Tajaga in Jarigindante AP Rajadhani Amaravati Pranta Raitulaku Nirasa Edurayindi Vastavaniki Supreme Court lo Rajadhani Kesu Vicharana Jaragalsi Undi Kani Bench Itara Kesullo Busyga Undadam Valla Vicharanaku Raledu ఎప్పుడు జరుగుతుందనే విషయంలో కూడా స్పష్టత లేదు. ఈ కేసులో ఇప్పటికే 261 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. వారంతా తమ తమ అఫిడవిట్లను ఇంకా దాఖలు చేయలేదు. ఎంతమంది దాఖలు చేశారు, ఎంతమంది ఇంకా పెండింగ్లో ఉన్నారన్న విషయంపై కూడా స్పష్టత లేదు. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక అఫిడవిట్ను దాఖలు చేయాల్సి ఉంది. ఏపీలో భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం అమరావతి రాజధానిగా ఉంటుందని ప్రకటిస్తున్నారు. కేంద్రం అమరావతికి ఇచ్చిన నిధుల జాబితాను కూడా చదువుతున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందన ఏంటి అనేది ఇప్పుడు కీలకంగా మారింది. మరోవైపు కేసు విచారణకు వచ్చే రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా విశాఖ రాజధాని అని ప్రకటించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యల తరువాత పిటిషన్లపై విచారణ సుప్రీంకోర్టు బెంచ్కి రాలేదు. 6 నెలల్లో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న అంశంపై స్టే ఇచ్చారు. జనవరి 31వ తేదీ వరకే ఈ స్టే విధించారు. సుప్రీంలో కేసు విచారణకు రాకపోవడంతో స్టే ఉంటుందా ఉండదా అనే విషయంలో కూడా స్పష్టత రావాల్సి ఉంది. అమరావతి విషయం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు ఈ అంశంపై మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు విచారణ పూర్తయిన తర్వాతే ఏ విషయంలోనైనా స్పష్టత రానుంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సన్నాహక సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ పరిపాలనా రాజధాని విశాఖపట్నం అని త్వరలోనే తాను కూడా అక్కడకు షిఫ్ట్ అవుతున్నట్లు ప్రకటించారు. జగన్ ప్రకటన తాజాగా ఏపీలో రాజకీయ సంచలనంగా మారింది.